నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చిక్కాల రామచంద్రరావుకి సన్మానం చేయడం చంద్రబాబుకి కొత్త తంటాలను తెచ్చిపెట్టింది. ఓడిపోయిన అభ్యర్థిని సన్మానించడం ఒకటైతే, అది కూడా అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని సన్మానించడం ఆ పార్టీలో కొత్త విమర్శలకు దారితీస్తోంది. అందరం ఓడిపోయినప్పుడు ఒక చిక్కాలను ఎందుకు సన్మానించాలి ప్రత్యేకంగా అని ప్రశ్నిస్తున్నారట ఇతర అభ్యర్థులు. లోతు సమస్యలో ఉన్న టీడీపీకి సరికొత్త చిక్కు వచ్చి పడింది. ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేక తీవ్రంగా మదన పడుతున్న నేతలకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావును చంద్రబాబు సన్మానించడం పుండె మీద కారం చల్లినట్టయింది. 18 అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయింది టీడీపీ. ఓడిన టీడీపీ అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చింది చిక్కాలకే. అన్నా హజారే ఫోటో పెట్టుకుని ప్రచారం చేసిన చిక్కాలకు కేవలం 6000 ఓట్లు మాత్రమే దక్కాయి. మిగిలిన నియోజకవర్గాల్లో చాలా చోట్ల వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇచ్చింది టీడీపీ. నెల్లూరులో ఓడిన ఎంపీ అభ్యర్థి ఒంటేరు వేణుగోపాలరెడ్డి 1.5 లక్షకు పైగా ఓట్లు సాధించారు. వీరందరినీ వదిలి ఒక్క చిక్కాలనే సన్మానించడం ఓడిన బాధలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు చిరెత్తిస్తోందట. పైగా చిక్కాల నీతి నిజాయితీ కలిగిన నాయకుడు, టీడీపీ ఆశయాలకు నిజమైన ప్రతిబింబం. డబ్బులు పంచి గెలవాలని ఆయన తాపత్రయపడలేదు. రాజకీయం డబ్బున్న వారి రాక్షస క్రీడయింది. వేలంలో ఓట్లు కొనుక్కోవలసి వస్తోంది. ప్రతి పార్టీ దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిక్కాల ఓటమి ఆయనది కాదు, ప్రజాస్వామ్య విలువది. అంతిమ విజయం నీతిపరులదే, ఆ విధంగా ముందుకెళ్తున్నాం అంటూ చిక్కాల సన్మాన కార్యక్రమంలో స్పీచ్ దంచేశారు చంద్రబాబు. అంటే చిక్కాల ఒక్కడే నీతి నిజాయితీపరుడైనట్టు మేం కాదన్నట్ట అంటూ ఓడిన నేతలు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారట. అసలే ఓటమి బాధ నుంచి తేరుకోలేకపోతున్న వారికి ఈ సన్మానము, చంద్రబాబు డైలాగులు చిర్రెత్తించాయట. డబ్బు పెట్టకపోవడమే చిక్కాల చేసిన మంచి పనైతే కోట్లు కోట్లు కుమ్మరించిన మేం మంచివాళ్లం కాదనేగా అంటూ అనుచరుల దగ్గర సనుగుతున్నారట. రాష్ట్రపతి ఎన్నికలతో ఆ పార్టీకి కొత్త సమస్య వచ్చిపడింది. అధినేత మనసులో ఏముందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఓవైపు కాదంటూనే ఇంకోవైపు షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపనవసరం లేదంటున్నారు. కానీ ఇప్పుడు జేఏసీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఇంతకీ ఆ పార్టీ అధినేత ఏం చేయబోతున్నారు? రాష్ట్రపతి ఎన్నికల ఎఫెక్ట్ ఆ పార్టీ మీద ఎలా ఉండబోతాం? నిన్న మొన్నటిదాకా రాసుకు పూసుకు తిరిగిన టీఆర్ఎస్ జాక్లు ఇప్పుడు ఒక విషయంలో ఎడ్డెమంటే తెడ్డెమంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎవరికీ మద్దతు ఇవ్వదని జాక్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీనికోసం అన్ని పార్టీల నేతలను జాక్ నేతలు కలిసొస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇప్పటి వరకు తేల్చుకోలేదు అని పైకి చెబుతున్నా, అంతర్గత చర్చల్లో ఇప్పటికే ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయిందని టాక్ వస్తోంది. ఇందులోనూ యూపీఏ అభ్యర్థి ప్రణబ్కే ఓటేసే అవకాశాలున్నాయట. ఇదే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తెస్తుందేమో అని పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇంకోవైపు జేఏసీ మాత్రం అన్ని పార్టీలకు అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ సాధనకు ఇదే అదనంటూ ఊదరగొడుతోంది. కేంద్రం మెడలు వంచేందుకు తెలంగాణపై సర్కారుతో తాడో పేడో తేల్చుకోవాలని ట్రై చేస్తోంది. ఇప్పటికే ప్రణబ్ టూర్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటే ఓటేసేయొచ్చు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయొద్దని పార్టీలను కోరుతోంది. మరి దీనిపై టీఆర్ఎస్ ఏం చేయబోతోంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అధినేత కేసీఆర్ దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. కాంగ్రెస్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇష్యూ పెద్దదైపోతుందేమో అని టిఆర్ఎస్ వర్గాలు ఆలోచనలో పడ్డాయట. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పరకాల ఎన్నికల్లో అసలు తెలంగాణ వాదులు టిఆర్ఎస్ ఏ అంటూ టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేలా జేఏసీ పై అన్ని వైపులా ఒత్తిడి పెంచింది. ఒత్తిడికి తలొగ్గిన జేఏసీ టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై జేఏసీ మాట టిఆర్ఎస్ వింటుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రణబ్ తెలంగాణకి వ్యతిరేకమనే భావన సర్వత్రా ఉంది. అలాంటి ప్రణబ్కు ఓటేయడం ఎందుకు అని జేఏసీ సూటిగా ప్రశ్నిస్తోంది. కేంద్రం రాష్ట్రపతి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తెలంగాణపై తేల్చాలని పట్టుబడుతోంది జేఏసీ. టిఆర్ఎస్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ప్రణబ్కు ఓటేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదిగో ఇదిగో అంటూ కేసీఆర్ చేసిన ప్రకటనలు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వస్తుందేమోనన్న ధీమా పెంచింది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కేంద్రం ప్రకటన చేస్తుంది అన్న చర్చకు తెరలేచింది. మొత్తానికి పరకాలలో టిఆర్ఎస్ మాట జేఏసీ వింది. మరి రాష్ట్రపతి ఎన్నికల్లో జేఏసీ మాట టిఆర్ఎస్ వింటుందా? ఆఫ్టర్ రికార్డ్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.